రాష్ట్రంలో ఏపీ శాసనసభ రెండవ సమావేశాలు నేటితో ముగిశాయి. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. సభ మొత్తంగా 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాలు సమావేశమైంది. మంత్రులు 75 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారు. సభ 2 లఘు చర్చలతో పాటు 3 ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకున్నారు. 3 కమిటీలకు సభ్యులను కూడా ఎన్నుకున్నారు. విశాఖ డైరీ అక్రమాలపై ప్రత్యేక సభా సంఘం వేయాలని సభ నిర్ణయించింది. సభ ముగిసే సమయానికి టీడీపీకి 131, జనసేనకు 21, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 11, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. యాభై 5 నిమిషాల పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తులు గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమావేశం ఉంచాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత సభ వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది. 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం క్రింద ఒక చర్చ చేపట్టింది. ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం. ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం. అలాగే 3 ఆర్థిక సమితులు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఈరోజే విశాఖ డైరీ అవకతవకలపై విచారణకు ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఏ పార్టీలకి ఎంతమంది ఉన్నారన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 135 మంది, జనసేన పార్టీ తరఫున 21 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది, భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది, మొత్తం 175 మంది. ఇంతటితో 16వ శాసనసభ 2వ సమావేశాలు ముగిసాయి. ఈ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ